ప్రభు మీతో ఉండురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటో అధ్యాయము 26-38 వచనములు, గాస్పుల్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 1:26-38. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయము నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్నకి యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పరుల కలత చెంది ఆ శుభవచనం ఏమిటని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తులను ఆవరించును, అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టము ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మరణది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలాగైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.